ఇప్పటి వరకు మహిళలపై అనేక హత్యాచారాలు ఎక్కడ చూసినా హత్యాచారాలే మాకు ఆ రోజు 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఏం చెప్పారు నేను ఒక అన్నగా మీకు ఒక మేనమామగా నేను మీకు ఏదైనా జరిగినా కూడా నాకంటే ముందు గన్ వస్తదని అన్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా ఎక్కువ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అదే విధంగా దళిత మహిళల మీద కూడా ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రోజు మీరు దాని గురించి ఎక్కడ మీరు దాఖలా లేవు మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉన్నాయి మన ఈ విజయవాడలో హాస్పిటల్కి దగ్గరగా మతిస్థిమితం లేని అమ్మాయిని మానభంగం ఎన్నో గంటలు మానభంగం చేస్తే మీరు కనీసం తీసుకోలేదు అదే విధంగా మీ ఊరికి కూసంత దూరంలోనే దళిత మహిళకి దారుణంగా మానభంగం చేస్తే దానికి సమాధానం లేదు మహిళా చట్టం అన్నారు ఎక్కడుంది దిశ దిశ ఎక్కడుంది దిశ లేదు దశ లేదు ఈ రాష్ట్రంలో ఈ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మహిళలకి అనేక విధాలుగా ఇదే ఇంకా కూడా మనము ఈ రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు కూడా స్పందించకపోతే 2024 లో తప్పకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా చేసుకుంటేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దారి తప్పిన గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని మరి సెట్ చేసుకుంటారు గతంలో కూడా మీరు అనర్చు గతంలో లేవా ఈ అత్యాచారాలని అంత లేవు ఎక్కువ ఇప్పుడు చేసిన వారిని శిక్షించటం లే మీరు ఎక్కువ దళితుల్ని చూస్తుంటే మా చిన్న బిడ్డలు కూడా మేము స్కూళ్ళకి బయటికి పంపించలేని పరిస్థితి ఉంది నిన్న ఒక పల్లెటూరులో మేము పోయి మహిళల సమావేశం పెడితే ఒక పేదరాలు చెప్తుంది అమ్మ నా బిడ్డని నేను స్కూల్కి కూడా పంపించలేని స్థితిలో ఉన్నాను ఎక్కువ ఈ అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మందు పిచ్చి మందులు అంతకుముందు బ్రాండులు అనేటివి ఆ బ్రాండులో ఈయన పిచ్చి మందు ఈ పిచ్చి మందు చూస్తే తాగి చాలామందికి మతి స్థిమితం లేకే అదే గంజాయి ఎక్కువ గంజాయి ఎక్కువగా ఈ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది ఈ రాష్ట్రం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఈ మానభంగాలు అయితేమి ఈ హత్యలు అయితేమి ఇవన్నీ కేవలం మద్యపానము ఈ మత్తుపానాయాల వల్లే జరుగుతుంది ఇదంతా మన రాష్ట్ర ప్రజలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన ఏ విధంగా ఉంది 2019లో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ ఉంది మనం ఈ 4 సంవత్సరాలు చూసినాము ఇకనైనా మనం మారకుండా ఉంటే మళ్ళీ ఇంకా ఇంతకంటే దౌర్జన్యంగా జరుగుతాయి మారి మనం